అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనోగతం రచయిత మధు గారు ఇక కథలోకి వెళితే రాత్రి తొమ్మిది అవుతుండగా శేఖర్ మోటార్ సైకిల్ వెనుక అతనికి ఆనుకొని కూర్చొని స్వర్గలోకాల్లో విహరిస్తున్న అనుభూతిని పొందుతున్న రమణి శేఖర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ లోకానికి వచ్చింది రమా రేపు ఆదివారం కాబట్టి మనం సంజీవయ్య పార్కుకెళ్ళి రోజంతా ఎంజాయ్ చేద్దాం ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావో ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం సరిగ్గా తొమ్మిది గంటలకు బస్టాప్ దగ్గరకు రావాలి సుమా అని ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఇంటి సందు చివర బైక్ దిగిన రమణి రేపు ఇంట్లో వాళ్లకు ఎలా బురిడి కొట్టించాలా అని ఆలోచిస్తూ ఇల్లు చేరింది సంధ్య పుట్టినరోజు పార్టీ ఎలా జరిగిందమ్మా అని తల్లి ప్రశ్నించే వరకు తాను ఈరోజు ఇంట్లో అబద్ధం చెప్పి శేఖర్తో ఫస్ట్ షో సినిమాకి వెళ్ళినట్లు గుర్తుకు రాలేదు రమణికి తల్లి ప్రశ్నకు విసుక్కుంటూ సంధ్య వాళ్ళకేం బాగా ఉన్నవాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ అయినా బాగా ఘనంగా జరుపుకుంటారు మనలా కాదు అని విసురుగా సమాధానం ఇచ్చింది తల్లి సావిత్రమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది అమ్మాయి సాయంత్రం పోస్టులో నీకు ఈ ఉత్తరం వచ్చిందే అంటూ అందించారు తండ్రి నారాయణ గారు ఫ్రమ్మ డ్రెస్ చూసి ఎగిరి గమతేసి ఎన్ని రోజులైందో లక్ష్మి దగ్గర నుండి లెటర్ వచ్చి ఇన్ని రోజుల విశేషాలు ఒకేసారి రాసినట్టుంది అందుకే కవర్ ఇంత బరువుగా ఉంది అనుకుంటూ అమ్మ త్వరగా అన్నం పెట్టు తినేసి ఈ బరువైన ఉత్తరాన్ని చదువుకోవాలి అని చకచక డ్రెస్ మార్చుకొని అన్నం తిని తన మంచంపై వాలి కవరు చింపి చదవడం మొదలుపెట్టింది రమణి మై డియర్ రమణి ఎలా ఉన్నావు నీ దగ్గరి నుండి ఉత్తరం రాక చాలా రోజులైంది కారణం నాకు తెలుసులేవోయ్ నన్ను కూడా మరిపించే స్నేహితుడు నీకు దొరికాడు కదా మీ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది ఏమంటున్నాడు నీ శేఖర్ నీవు పంపిన అతని ఫోటో చూశాను అందగాడే సుమా మీ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసిందా అయినా పెళ్ళికి తొందరపడవద్దు నీ కాళ్ళ మీద నీవు నిలబడ్డాకనే పెళ్ళి విషయం ఆలోచిస్తే మంచిదేమో పెళ్ళికి తొందరపడి నేను కోల్పోయిందేమిటో ఇంతవరకు ఎన్ని లెటర్స్ రాసినా ఒక్కదానిలో కూడా నేను ప్రస్తావించలేదు కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చినట్లు నాకు తోస్తోంది అందుకే బాగా ఆలోచించిన మీదట ఇంతవరకు ఎవరికీ చివరకు భానుకు కూడా తెలియని నా మనోవేదనను నీ ముందు పెడుతున్నాను మూడంతస్తుల మేడ కారు ఇంటి నిండా నౌకర్లు ప్రేమించి పెళ్లాడిన భర్త అత్త ఆరాళ్ళు ఆడబడుచుల పోరు లేని నాకు ఇంకే కష్టాలున్నాయని ఆశ్చర్యపోకు నీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను ఇంట్లో ఆఖరి దాన్ని కావడం వల్ల నేను ఆడిందాటగా పాడింది పాటగా నా పదహారేళ్ల జీవితం గడిచిపోయింది ఆ వయసులో ఏ పువ్వు నా నాకోసమే ఏ కోయిల కూసినా నాకోసమే అనుకునేదాన్ని నీకు గుర్తుందా నా పదిహేనో ఏట పుట్టినరోజు నాడు వర్షం కురుస్తుంటే మా అమ్మ వద్దని వారించినా నిన్ను బయటకు లాక్కెళ్ళి వర్షంలో తడిశాను ఆ చినుకులే ముత్యాల్లాగా సంబరంగా దోసిళ్లతో పట్టుకొని నీపై విసిరాను పారే నీటిలో కాగితం పడవలు వేసి వాటి వెంట పరిగెత్తే వాళ్ళం చిన్న చిన్న పిల్లలను ఒకే చోట చేర్చి వారితో కలిసి గాలిపటాలు ఎగురవేసేవాళ్ళం హోలీ రోజు నేను చేసే ఆర్భాటానికి అంతే ఉండేది కాదు కదా వయసు వచ్చిన ఆడపిల్లలు విచ్చలవిడిగా తిరక్కూడదని అమ్మ చెప్పిన పెడచెవిన పెట్టేదాన్ని అందుకేనేమో ఇప్పుడు ఆ సందడి సరదా నాపై అలిగాయి కాబోలు నా ఛాయలకు కూడా రానంటున్నాయి ఇది వయసు తెచ్చిన మార్పు కాదు మనసుకొచ్చిన వార్ధక్యం రమా ఇంటర్లో ఇద్దరం వేరే కాలేజీల్లో చేరడంతో అప్పుడప్పుడు కలుస్తున్నా మనం కొంచెం దూరం కావలసి వచ్చింది సరిగ్గా ఆ సమయంలోనే నాకు భానుతో పరిచయం కలిగింది తెల్లనివన్నీ పాలని మనకు నచ్చినదే మంచిదని భ్రమించే వయసది భాను మొదటి నుండి రిజర్వుడ్గానే ఉండేవాడని ఆ మధ్య నీకు పరిచయం చేసినప్పుడు గమనించే ఉంటావనుకుంటాను అదే అతని ప్రత్యేకత అని కనిపించేది అతని పరిచయంతో నాలో చురుకుదనం ఉత్సాహం రెట్టింపయ్యాయి అతనికి అందంగా కనిపించాలన్న ధ్యాసతో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం అద్దం ముందే గడిపేదాన్ని అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని భాను చదువులో యావరేజ్గా ఉండేవాడు ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి అబద్ధాలు చెప్పి భాను వెంట సినిమాలకు షికారులకు తిరిగేదాన్ని ఏకాంతంలో కూడా అతను హద్దులు దాటకపోవడం అతని పట్ల నా ఆకర్షణను రెండింతలు చేసింది వరుసగా రెండు రోజులు సెలవు వస్తే స్పెషల్ క్లాసులు ఉన్నాయని ఇంట్లో అబద్ధాలు చెప్పి భానుతో సరదాగా గడిపేదాన్ని అతనికి ఎందరు స్నేహితులున్నా నేనతనితో ఉంటే ఎవరు పిలిచినా ఏదో సాకు చెప్పి వారితో వెళ్లకుండా నాతో గడిపేవాడు అతనితో ఉన్న టైంలో ఎక్కువసేపు నేనే వాగేదాన్ని అతను శ్రోతగా ఉండిపోయేవాడు దానివల్ల అతను నాకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు అనిపించేది జీవితం ఇంద్రధనుస్సులా మురిపించేది ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు లేదని సంబరపడేదాన్ని అతని కోసం దేన్ని వదులుకోవడానికైనా సిద్ధపడటానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు నీకు తెలుసుగా మా వదిన ఆవలించకనే పేగులు లెక్క పెట్టే రకమని నా వాలకాన్ని ఆమె త్వరలోనే పసిగట్టింది ఒకరోజు నన్ను అమ్మా నాన్నల ఎదుట నిలదీసి అడిగితే నేను నిజం చెప్పాను పెళ్ళంటూ చేసుకుంటే భానునే చేసుకుంటానని అది విని ఇంట్లో అందరూ నన్ను విమర్శించారు తిట్టారు కొట్టారు కాలేజీకి వెళ్లకుండా నిర్బంధించారు భాను నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఒకరోజు వాళ్ళ నాన్నగారితో సహా మా ఇంటికి వచ్చారు వాళ్ళ నాన్నగారు నన్ను చూడగానే ముచ్చటపడి వాళ్లకు ఒక్కడే కొడుకైనందువల్ల తాము ఈ పెళ్లికి అంగీకరిస్తున్నట్లు చెప్పగానే మా వాళ్ళు కొంచెం శాంతించారు ఎందుకంటే కులం చెడ్డ సుఖం దక్కాలన్నది మన మిడిల్ క్లాస్ వాళ్ళ సిద్ధాంతం అని నేను అనుకుంటాను భాను వాళ్ళ ఆస్తిపాస్తులే మా వాళ్ళ నోర్లు మూయించాయి ఇవన్నీ నీకు చెప్పడానికి అప్పట్లో నాకు వీలు పడలేదు మా పరీక్షలు అయిపోగానే మా పెళ్ళి భాను తల్లిదండ్రుల అంగీకారంతో జరిగింది నా తరపు నుండి పెళ్ళికి హాజరైంది నీ ఒక్కదానివే కదా అప్పుడు నా వెంట ఎవరూ లేకున్నా ఈ ప్రపంచం మొత్తం నా పక్షమైనట్టు పొంగిపోయాను నా తల్లిదండ్రులు నాకు గుర్తు రాకుండా అన్నీ తానై నిలిచిన భానునే నా ప్రపంచం అయిపోయాడు అలా ఒకరితో ప్రమేయం లేకుండా ఇద్దరం నాలుగు సంవత్సరాలు ఎంతో ఆనందాన్ని అనుభవించాము అతన్ని నేను ఏది కోరేదాన్ని కాదు నా మనసెరిగి మసులుకునేవాడు ఆ కాలంలోనే రమ్య రవిలకు తల్లినయ్యాను ఇలాగే జీవితాంతం గడిస్తే తనను మర్చిపోతాననుకున్నాడో ఏమో భగవంతుడు సడన్గా నా జీవన సరళిని వక్రమార్గం పట్టించాడు మా అన్యోన్యతను చూసి ప్రపంచానికి కన్ను కుట్టింది మా సంతోషానికి గ్రహణం పట్టింది అది వరకు ఎప్పుడైనా పార్టీల్లో తప్ప డ్రింక్స్ తీసుకొని భానుకు ఇప్పుడు అది నిత్యావసరమైంది మొదట్లో ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రాలు స్నేహితులతో వెళ్ళి త్రాగి వచ్చేవారు అదేమని నేను అడిగితే ఏదో ఒక సాకు చెప్పేవారు సంపాదించే మగవాడు ఆ మాత్రం తాగకపోతే వాడికి స్నేహితుల ముందు విలువ ఉండదనేవాడు చెడ్డ అలవాట్లను ప్రోత్సహించేవారు స్నేహితులే కారని నేనన్నాను మునుపటి మా సంతోషమయ్యే జీవితాన్ని గుర్తు చేశాను నేను చెప్పినప్పుడు విన్నట్టుగానే ప్రవర్తించిన సాయంత్రాలు అతని అలవాటులో మార్పు ఉండేది కాదు ఈ విధంగా త్రాగుడు వ్యసనం మా సంసారంలో మహమ్మారిలా ప్రవేశించింది దీనికంతటికీ కారణం నన్ను పెళ్లి చేసుకోవడమేనని అత్తమామల సనుగుళ్ళు మొదలయ్యాయి వాళ్ళు అతని ఎదురుగా ఏమి అనేవారు కాదు ఇంట్లో అతను లేని సమయంలో నాకు ఉపదేశాలు మొదలుపెట్టేవారు అందుకే ఒకరోజు భానుతో చెప్పాను నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు కానీ నువ్వు తాగుడుకు దూరంగా ఉండనని కానీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయ్యింది నా పని అతని ఈ మధ్యంతర అలవాట్లకు నా ప్రమేయం ఎంతవరకు ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయంగానే నిలిచిపోయింది నేను ఏనాడు అతని మాటకు ఎదురు చెప్పలేదు అతని మాట కాదని దురుసుగా ప్రవర్తించలేదు కానీ పది మంది చెడు స్నేహితుల బలం ముందు నా ప్రేమ బలహీనమైపోయింది క్రమంగా అతను ఉదయాలు ఆఫీస్కు కూడా వెళ్ళడం మానేసి స్నేహితులతో గడపడం మొదలుపెట్టాడు మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఏ కాలం నాటి స్నేహితులో తాము తిరిగి రాకపోకలు ప్రా పెంచారు బెల్లం ఉన్న చోటే ఈగలుంటాయని వాళ్లను చూస్తే నాకు అనిపించేది ఈ చిన్న విషయాన్ని భాను ఎందుకు గ్రహించడో నాకు అర్థం కాదు ఉదయం తొమ్మిది గంటలకు ఇల్లొదిలి వెళ్ళినవాడు అర్ధరాత్రి ఏ పన్నెండు గంటలకో గంటకో రావడం మొదలెట్టాడు అతను ఇంట్లో లేనితే నాకు అన్నం సహించేది కాదు నిద్రమాట సరేసరి పెళ్ళయ్యాక పురుషునిలో ఈ అంకితభావం లోపించడం ఎంతో బాధను నాకు కలిగించేది పదకొండు గంటల దాకా బయట బాల్కనీలో కూర్చునేదాన్ని మా బెడ్రూమ్ ఒకటే సపరేట్గా ఉండడం ఈ విషయంలో నాకు అనుకూలంగా తోచింది కొన్ని రోజుల తర్వాత చుట్టుపక్కల వాళ్ళ ఆసక్తిని గమనించి బయటకు రావడం మానేశాను అంత పెద్ద ఇంట్లోనూ నా స్థానం బెడ్రూమ్ కిటికీ వద్ద అయిపోయింది అక్కడి నుండి నిస్తేజమైన కళ్ళతో బయటికి చూస్తూ గంటలకు గంటలు గడిపేదాన్ని నాపై ప్రేమ ఉందన్న మనిషికి నా మనసులోని బాధ ఎందుకు అవగతం కాదో అని బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించేదాన్ని ఎంత రాత్రైనా అతను వచ్చాకనే నా కంటికి పట్టేది నా మనోవేదన ముందు నా క్షుద్బాధ ఎంత నా నిరీక్షణ చూసి నిద్ర ఆమడ దూరం పారిపోయేది అతడే నా సర్వస్వం అన్న నా అభిప్రాయం ముందు నా శరీర రక్షణ పోషణ అన్న విషయాలు బుద్భుతప్రాయాలు ఉదయాన్నే భాను ఫ్రెష్గా ఉన్నప్పుడు అతని ప్రవర్తన మార్చుకోమని కళ్ళనీళ్ళు పెట్టుకునేదాన్ని పిల్లల భవిష్యత్తు నన్ను విపరీతంగా భయపెట్టేది నా బాధను చూసి నన్ను భాను ఎగతాళి చేసేవాడు ఇరవై నాలుగు గంటలు నీ కొంగు పట్టుకు తిరగమంటావా నాకు బయట లక్ష పనులు ఉంటాయి నీలా ఇంట్లో కూర్చుంటే ఎలా గడుస్తుంది అనేవాడు పనులు మానుకొమ్మని నేను అనడం లేదు రోజులో కొద్దిసేపు నాతో పిల్లలతో గడపండి చాలు అంత ఇష్టం లేని వారు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు ఆ స్నేహితులనే వెంటేసుకొని తిరగకపోయారా అని వాదించాను మాటా మాట పెరిగి ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది అసలు చిత్రం ఏమిటంటే నాకు నీతులు చెప్పే నా అత్తామామలు అతని పక్షాన నిలబడం ఇక అప్పటి నుండి నేను ఇంట్లో నోరెత్తడం మానుకున్నాను ఈ గొడవ తర్వాత భానువులు కొద్ది మార్పు వచ్చింది రెండు మూడు రోజుల దాకా ఎక్కడికి వెళ్ళలేదు పిల్లలతో కూడా సరదాగా ఆడారు మునుపటి రోజులు మళ్ళీ మా జీవితంలో ప్రవేశించాయని ఎంతో సంతోషించాను ఇలాగే ఎప్పటికీ ఉంటే సంసారంలో కలిగే ఆనందం సౌఖ్యం అతనికి గుర్తు చేశాను నేను చెప్పిన దాంతో ఏకీభవించినట్టే కనిపించాడు ఇక నా ఆనందానికి లేకుండా పోయాయి గర్వంగా తలెత్తుకొని నలుగురి ముందు తిరిగాను నా సంతోషం మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది పచ్చి నెత్తురు మరిగిన పులిలా అతను తాగుడును మర్చిపోలేకపోయాడు అతని బుద్ధి మరలా వక్రించింది ఒకరోజు ఉదయం మామూలుగా ఆఫీస్కెళ్ళి త్వరగా వచ్చేస్తానని వెళ్ళినవాడు సాయంత్రం తూలుతూ వచ్చారు ఆ రోజు నేను పడ్డ మనోవ్యధ వర్ణనాతీతం ప్రేమంటే ఏమిటని ప్రశ్నించేవారికి దానికి మేమే నిర్వచనమని సమాధానం చెప్దామని నేను అనుకుంటే నా బ్రతుకునే సమాధానం లేని ప్రశ్నను చేసిన నా నేస్తం ఎందుకు నీవిలా చేశావని అడగడానికి కూడా నోరు పెగలని మోగదాన్నైనాను నీ ముందు ఆ రోజు పనివాళ్ళంతా సినిమాకు వెళ్తామని సెలవు కావాలని అడిగితే వెళ్ళమన్నాను గుడిలో పురాణ కాలక్షేపం ఉందని పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళారు పిల్లలిద్దరూ బయట ఆడుకుంటున్నారు భాను అస్తవ్యస్తమైన స్థితిలో ఇంటికొచ్చారు వెంటనే భల్లున వాంతి చేసుకున్నారు అది చూడగానే నా గుండెల విసిపోయాయి అయినా తెలివి తెచ్చుకొని డ్రాయింగ్ రూమ్ కార్పెట్పై పడి ఉన్న భానుని నా శక్తినంతా కూడదీసుకొని మంచంపైకి చేర్చాను ఇంట్లోకెవరూ రాకుండా తలుపులు వేసి గది మొత్తం శుభ్రం చేశాను అదే పరిస్థితి రోడ్డు మీద జరిగి ఉంటే ఏమయ్యేదో తలుచుకొని కంపించిపోయాను ఆ రోజు నాకు అనిపించింది ఇక తాగుడు నుండి భానును దూరం చేసే శక్తి నాకు లేదని నేనే అతని నుండి దూరంగా వెళ్ళిపోతే మంచిదనిపించింది అతను ఇలా మారిపోవడానికి కారణం నేనేనేమో అని మొట్టమొదటిసారిగా నాకు అనిపించింది అర్ధరాత్రి సమయంలో మత్తు దిగాక భాను నన్ను దగ్గరకు తీసుకుంటే అదే మాట చెప్పాను నీవు లేకుంటే నేను బ్రతకలేనంటూ బాధపడ్డాడు నేను క్షణాల్లో కరిగిపోయాను త్రాగకపోతే ఎంత డిగ్నిఫైడ్గా కనిపించే భాను త్రాగాక భూతం ఆవహించిన వాడిలా పిచ్చి పిచ్చి కేకలు చేష్టలు చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలో తోచక గుండెలవిసేలా పిల్లల కంట పడకుండా ఏడ్చేదాన్ని ఎవరికి చెప్పుకోను నేస్తం నా జీవిత గాథలు ఎవరు నింపుతారు ప్రేమతో నా ఎదలోని దిగులు అగాధాలు కానీ రమ ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా నాకు తల్లిదండ్రుల నుండి దూరమైన బాధ కలిగేది కాదు నేనే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు ఎలా ఉన్నా భరించే నిర్ణయం తీసుకొని వారి గడప దాటిన విషయం మర్చిపోలేదు మన ప్రభుత్వం సారా నిషేధించింది దీనివల్ల పల్లెల్లోని పేదవారి బ్రతుకులు మెరుగయ్యాయి వారి భార్యల ముఖాలు నవ్వుతో నిండుకున్నాయి మరి సిటీల్లోని మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో మగవారి మాట ఏమిటి వారి స్థోమతను మించి వారి జీతాలను వాటికి వెచ్చిస్తుంటే పట్టించుకునేవారెవరు వారి భార్యలు కూడా ఆడవాళ్లే కదా వారు కూడా బాతలకు అతీతులు కారు కదా మధ్యతరగతి మగవారిలో ఎనభై శాతం మగవారికి తాము తమ భార్య మాటలు వింటే వారికి లోకువైపోతామని భావించే పురుషాహంకారం కనిపిస్తుంది అందుకేనేమో భార్యలు ఎంత ఎక్కువగా నచ్చజెబితే అంత ఎక్కువగా చెడిపోతున్నారు అని నాకు అనిపిస్తుంది ఫాల్స్ బ్రిస్టేజీ కోసం పాకులాడే నాలాంటి స్త్రీలు అటు చావలేక ఇటు వ్యసనపరుడైన మగడి నుండి విడిపోయి బ్రతకలేక సమాజంలో పరువు మర్యాదలకు జడిసి రోజు చస్తూ బ్రతుకులేడుస్తున్నారు దీనికి లోపం ఎక్కడ ఉంది బాధ్యులెవరు ఇలా గుట్టుగా జరిగిన నా బ్రతుకుకు ఒక విధంగా బాగుండేదేమో కానీ ఒకరోజు సడన్గా అతని ఫ్రెండ్ కృష్ణ భాను లేని సమయంలో వచ్చి భాను బాగా చెడిపోయాడని మొత్తం ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు నన్నే నిర్వర్తించమని ఉచిత సలహా చెప్పాడు ఈ మధ్య భాను పరాయి స్త్రీల వెంట తిరగడం కూడా తాను చూశానని నన్ను మభ్యపెట్టాడు కానీ నేను నమ్మలేదు భాను కల్లెదురుగా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నా వారించని మీరు స్నేహితులే కారని అతన్ని బాగా చివాట్లు పెట్టి పంపాను ఈ వైనం అతనితో ఆగిపోలేదు రోజు ఎవరెవరో భాను స్నేహితులమని చెప్పి అతని ప్రవర్తనపై నాకెన్నో చాడీలు చెప్పేవారు మా ఇద్దరి దూరాన్ని పెంచడానికి వారు చేసే ప్రయత్నాలను గమనించి దుఃఖంతో కుమిలిపోయేదాన్ని వారందరూ భానుని మించిన వ్యసనపరులని వారి వాలకాన్ని చూసి నేను గమనించాను ఎన్ని ఇతర వ్యసనాలున్నా భానుకు స్త్రీలోలత్వం ఉండేది కాదని నాకు గట్టి నమ్మకం ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చాలామంది స్త్రీల కంటే అదృష్టవంతురాల్ని కానీ వరాయి మగవారు ధైర్యంగా నా ఇంటికి వచ్చి నా మనిషిపై దుష్ప్రచారం చేయడానికి వారి ముందు నన్ను భర్తను కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థురాలిగా నిలబెట్టడానికి అవకాశం ఇచ్చిన భానుపై పీకల దాకా కోపం వచ్చింది ఇటువంటి వారిని స్నేహితులుగా నమ్మిన భాను జీవితంలో కోల్పోతున్నదేమిటో గ్రహించకపోవడం అతనిపై నాకు జాలిని కలిగించేది ఒకరోజు కంట్రోల్ చేసుకోలేని ఆవేశంతో అతని చొక్కా పట్టుకొని నిలదీసి అన్నీ అడిగేశాను నాలో ఘనీభవించిన బాధా అగ్నిపర్వతాలు ఒక్కసారిగా బ్రద్దలై కన్నీటి రూపంలో లావా ద్రవించింది మా మధ్య సఖ్యత లేదని గమనించిన వారంతా ధైర్యంగా ఇంటికి వచ్చి కట్టుకథలు చెప్పి అగ్ని కాజ్యం పోస్తున్నారని వారికి ఆ అవకాశం ఇవ్వరాదని భానుకు నచ్చజెప్పాను నీ గుండెలో గువ్వలా సేద తీరాలని వచ్చిన నన్ను రెక్కలు తెగిన పక్షిని చేసి నీకు నేనేమో అపకారం చేశాను కన్నా అని కన్నీళ్లతో అతని చొక్కా తడిపేశాను ఇలా నవ్వలేక ఏడుస్తూ పిల్లల ముందు ఏడవలేక నవ్వుతూ అసలు నేనెవరినో మరిచి నా వ్యక్తిత్వం ఉనికినే విడిచిపెట్టి చావలేక బ్రతుకుతున్న సమయంలో హఠాత్తుగా భానుకు ఒకరోజు రాత్రి ఫిట్స్ వచ్చాయి వెంట వెంటనే వాంతులై ఒక అరగంటలో మనిషి తోటకూర కాడలా వేలాడిపోయారు వెంటనే నర్సింగ్ హోంలో చేర్పించాము అతను బ్రెయిన్ స్కానింగ్ తీసి మెదడులో నరాలు బాగా దెబ్బతిన్నాయని దానికి తోడు లివర్ లంగ్స్ కూడా ఎక్కువ మద్యపానం వల్ల స్మోకింగ్ వల్ల పాడైనాయని ఇక ముందు ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము నాలుగు రోజులుగా తాగకపోవడం వల్లనైతేనేమి రెస్ట్ తీసుకోవడం వల్లనైతేనేమి భాను ముఖం తేటగా కనిపించింది అటువంటి పరిస్థితుల్లో నన్ను తన ప్రక్క నుంచి కదలనిచ్చేవారు కాదు అన్నం కూడా తనతో పాటు అక్కడే తినేదాన్ని చేతులు కాలేక ఆకుల కోసం వెతుక్కునే మనస్తత్వం నా కథనిలో అప్పుడు కనిపించింది తీరిక దొరకడంతో నాకు బోలెడన్ని కబుర్లు చెప్పేవారు అతని కండిషన్ చూసి నేను కంటదడి పెడితే జోక్సు చెప్పి నవ్వించేవారు రమ చాలామంది మగవారు ఎంతటి స్వార్థపరులో అని ఆ క్షణం నాకు తోచింది తాము బాగా ఉన్నప్పుడు తమకన్నీ అమరుతున్నప్పుడు భార్యను పిల్లలను పట్టించుకోరు తమకేదైనా అయితే తమ సర్వస్వం కుటుంబ సభ్యులే అయినట్టు ప్రవర్తిస్తారు అందుకే ఏ ఆడది కోరుకొని విచిత్రమైన కోరిక ఈ వారం రోజుల బట్టి నా మనసు తొలుస్తోంది అదేమిటో తెలుసారామా భాను ఎప్పుడు అనారోగ్యంతో మంచం పట్టి ఉంటే బాగుంటుందని ఈ అభిమానం ఆత్మీయత శాశ్వతం కావాలన్న నా స్వార్థం అంతటి కోరరాని కోరికను నాకు కలిగించిందేమో ఆదివారాలైనా ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకుండా తమతో తీసుకువెళ్ళే వ్యసనాల పాలు చేసిన అతని స్నేహితులు ఈ వారం రోజులుగా ఒక్కసారి కూడా మా ఇంటి ఛాయలకు రాలేదు నా ఉద్దేశం ప్రకారం భవిష్యత్తుపై తమ జీవితంలో ఒక లక్ష్యం నిశ్చితాభిప్రాయం లేని వ్యక్తిత్వహీనులే మత్తు పదార్థాలకు బానిసలవుతారు భానును ఆ ప్రలోభాలకు లొంగకుండా చేయడానికి నా ఒక్కదాని ప్రేమ సరిపోలేదేమో అతనికి ఈ వారం రోజులుగా వారి స్నేహితుల స్వభావాలను విపులీకరించి విడమర్చి చెప్పాను జీవితాంతం నీకు తోడు నీడ నేనుండగా ఇతరుల సహాయం ఓదార్పు అక్కర్లేదని ధైర్యం చెప్పాను దానితో భానులో మునుపెన్నడు నేనెరుగనంత మార్పు వచ్చింది ఇక ముందు నేను ఎవరు పిలిచినా అటువంటి చోట్లకు వెళ్ళను నా ఇల్లు ఆఫీసే నా ప్రపంచంగా ఉంటాను ఇక నుండి మన నలుగురం సంతోషంగా ఉందామని నన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చారు ఎండి బీటల వారిన నా హృదయంలో ఈ మాటలు పన్నీటి జల్లులు కురిపించాయి ఇది నిజం కావాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నాను రమణి నీకొక విచిత్రం ఇక్కడ తెలియజేయాలి తామెంతో బలవంతులమని తెలివిగలవారమని విర్రవీగే మగవారు తమకు ఏ చిన్న ఆపద కలిగినా ఆడవారి మీద ఆధారపడతారు అందుకేనేమో ఎంతటి వ్యసనపరుడైనా తనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకొని తమకవసరం అనిపించినప్పుడు భార్య దగ్గర స్వాంతన పొందుతారు ఇందుకేనేమో మన దేశంలో కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉంది ఈ కారణంగానే నాకు మన స్త్రీ జాతి మీద ఎనలేని గౌరవం ఆడదే లేకుంటే మగవాడు ఇంత మనశ్శాంతిగా బ్రతకలేడేమో స్త్రీ తాను మగాడి మీద ఆధారపడినా కష్టం కలిగినప్పుడు అతనికి తానే ఆధారమై ఊతనిస్తుంది ఏమైతేనేం పెళ్ళైన తర్వాత పదకొండేండ్లకు నేను కొద్దిగా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నాను కంటి నిండా నిద్రపోగలుగుతున్నాను నాకు ఇటువంటి జీవితం చాలు రమా నా ఈ ఉత్తరాన్ని చదివి చాదస్తంగా కొట్టిపారేయక కాస్త నిదానంగా ఆలోచించు నా జీవిత కథలో నీ జీవితానికి పనికి వచ్చే విషయాలు తోస్తాయేమో నీ వయసు నా వయసు ఇంచుమించు ఒకటే అయినా నా పెళ్ళి మేజర్ కాగానే జరిగిపోయింది ఇప్పుడు నీకు ఆలోచనాశక్తి పెరిగింది పరిసరాలను వ్యక్తులను అర్థం చేసుకోగల స్థాయిలో ఉన్నావు కాబట్టి ఆలోచించి అడుగు ముందుకు వేయి నీ తల్లిదండ్రులను కూడా ఒప్పించగలిగితే మంచిది ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నాను చిన్న వయసులోని వైవాహిక జీవిత ఒడిదుడకలను చవిచూసిన దాన్ని నాకు దొరకని తోడు అండా నీకు నేనిస్తాను ఆల్ ద బెస్ట్ ఇక ఉంటాను భాను ఆఫీస్ నుండి వచ్చే టైం అయ్యింది నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీ ప్రియ స్నేహితురాలు లక్ష్మి ఉత్తరాని చదవడం ముగించిన రమణి కళ్ళు నీటితో నిండిపోయాయి తప్పుడు పనులు మగవాడు చేసినా దానికి శిక్ష ఆడది అనుభవించవలసిందేనా లవ్ మ్యారేజ్ చేసుకొని ఎవరి అండదండలు లేకున్నా ఎంతో గుండె ధైర్యంతో జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దుకున్న లక్ష్మి జీవితం నాకు భవిష్యత్తును అందంగా మలచుకోవడానికి మార్గదర్శకం కావాలి కొండంత ధైర్యం నాకు కలిగించినందుకు రేపే థ్యాంక్స్ చెబుతూ లక్ష్మికి జవాబు రాయాలి అనుకుంటూ తృప్తిగా నిద్రలోకి జారుకుంది రమణి ఇల్లే ఇళ్లలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవత అని పాడుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే